తెలంగాణలో భారస ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు గులాబీ అధినేత కేసీఆర్ సారుకి ఊహకందని రీతిలో మారుతున్నాయి. జిల్లాలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే గాంధీభవన్లో రేవంత్ సమక్షంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బారాసా భాజపా పార్టీల కంటే మెజారిటీ సీట్లు గెలిపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. కీలకమైన చెవేళ్ల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తోంది. అందుకు తగ్గట్లే మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సతీమణికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో చెవేళ్ల చెల్లెమ్మ టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కాంగ్రెస్ పాలనకు ముగ్ధులై కారు పార్టీకి సబితా ఇంద్రారెడ్డికి గుడ్ బై చెప్పి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. వీరితో పాటు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బారాసా కార్పొరేటర్ జిల్లెల అరుణ, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ బారాసా కార్పొరేటర్ ప్రమీళ యాదగిరి ముదిరాజ్ వారి అనుచరులతో కలిసి కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ గులాబీ నేతలకు మాజీ ఎమ్మెల్యేలు కేఎల్ఆర్ మరియు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. వీరంతా కాంగ్రెస్ గూటికి చేరడంతో సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లయింది. లోక్సభ ఎన్నికల తర్వాత చెవిళ్లలో కూడా కారు పార్టీ కనుమరుగవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.